ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మిరింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెనుగాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినునుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేనివానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నానెను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరులేనందున అతడు కొంతకాలము నిలుచునుగాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినివాడేగాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలురై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించుననెను.